నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అశ్వపురం పోలీసు వారు వారి సిబ్బందితో కలిసి ముదిగొండ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతనిని పట్టుకొని విచారించగా సుకుమార్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పెద్ద బోడికెల్కి చెందిన హేమల చౌగా అని, తాను గత 7 సంవత్సరాలుగా సిపిఐ మావోయిస్టుల పార్టీ పెద్ద బోడికెల్ మిలిషియాగా కమాండర్గా పనిచేస్తున్నాడని తెలిపారు. అతని వద్ద నుండి 5 జిలిటన్ స్టిక్స్, 100 మీటర్ల వైరు, 1 టిఫిన్ బాక్స్, 2 డిటనేటర్స్, లైన్ హోల్ గల 2 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. ఈరోజు ఉదయం నెమ్మదిగిన సమాచారం మేరకు అశ్వాపురం పోలీస్ మరియు వారి సిబ్బంది మొండికుంట దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ ఒక పర్సన్ సస్పీషియస్ మేనర్లో కనిపించాడు. అతన్ని పట్టుకొని విచారించగా అతని పేరు హేముల జోగా, సన్ ఆఫ్ నంగా, రెసిడెంట్ ఆఫ్ పెద్ద బుడికెల్ గ్రామం, చింతల్నాథ్ థానా, సుకుమార్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని చెప్పాడు. అట్లాగే అతను గత 7 సంవత్సరాల నుంచి సిపిఐ మావోయిస్ట్ పార్టీ పెద్ద బుడికెల్ మిలిషియా కమాండర్గా పనిచేస్తున్నాడని చెప్పాడు. అదే క్రమంలో ఈరోజు పోలీసు పార్టీ అట్లాగే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడానికి పేలుడు పదార్థాన్ని తీసుకొని వెళ్తున్నట్లు విచారణలో నాకు తెలియజేశాడు. అతను వద్ద నుంచి 5 జిలాటిన్ స్టిక్స్, 100 మీటర్స్ వైర్, 1 టిఫిన్ బాక్స్, 2 డిటనేటర్లు అట్లాగే 2 9 వోల్ట్స్ బ్యాటరీని సీజ్ చేయడం జరిగింది. మావోయిస్టు పార్టీకి ఎవరెవరు సహకరిస్తున్నారని మాకు వెరీ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వారందరిపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాము. దానికోసం ఎవరూ కూడా మావోయిస్టు పార్టీని ఏ విధంగా కూడా సహకరించొద్దు అని హెచ్చరిస్తున్నాను. అట్లాగే మావోయిస్ట్ పార్టీ హ్యాస్ లాస్ట్ ఇట్స్ రిలవెన్స్ అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ వార్నింగ్ అండ్ అపీల్ టు ద మావోయిస్ట్ లీడర్స్, టాప్ క్యాడర్స్ ఆల్సో, టు కమ్ అండ్ సరెండర్ బిఫోర్ ద పోలీస్ గవర్నమెంట్. అట్లాగే జనజీవన శాంతిలో కలవాలని కోరుచున్నాను.